Arts Hour. ऐसी अरे राम टैक्सी దర్శకుడు ఎల్లాజీ అట్లాగే ప్రొడ్యూసర్ అప్పారావు గారు ముఖ్యంగా విశాఖపట్నం బస్తీలో అనుకున్నటువంటి మరి ఏదైతే ఈ వాతావరణంలో సామాజిక పరమైనటువంటి అంశం ముఖ్యంగా తల్లి దండ్రులు పొద్దున లేచిన వెంటనే వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల్ని చదివించాలని ఒక ఆశ ఉన్నప్పటికీ వారి యొక్క బ్రతుకు తెరువు మరి జీవనయానం గురించి తెల్లవారి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు పనిలోకి వెళ్ళటం నిమగ్నం అవడం వల్ల పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఇక్కడ పూర్తిగా ఉత్పన్నమైంది ముఖ్యంగా జాలర్లు అట్లాగే ఎవరైతే వేటకు వెళ్తా ఉన్నారో మగవాళ్ళు వేటకు వెళ్ళిపోతారో ఆడవాళ్ళు పాపం పొద్దునే లేచి తెల్లవారు 4 గంటల నుంచి చేపలు అమ్ముకోవటం బస్తీల్లోకి వెళ్ళటం ముఖ్యంగా అక్కడ ఎవరైతే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు తల్లి తండ్రి యొక్క ఆసరాకి దూరం అవుతూ వారు ఏదైతే మరి ఆశలు ఉన్నాయో చదువుకోవాలనే తపన ఉందో ఆ తపన పూర్తిగా నిర్వీర్యమైపోయి వీళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడుతుందని చెప్పని దీని మీద ఒక స్టడీని తీసుకొని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దర్శకుడు చిన్న వ్యక్తి ఎల్లాజీ అనే వ్యక్తి ఇక్కడ ఎవరైతే నేచురల్గా దానికి సంబంధించి కొంతమంది తల్లిదండ్రులు కూడా గతంలో చనిపోవడం జరిగింది వాళ్ళని బేస్ చేసుకుని ఈ కథ తీసుకోవడం సామాజిక పరంగా తప్పెవరది అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని మరి ఒక సినిమా తీయడం అన్నది నిజంగా గర్వకారణం ఇది కమర్షియల్ యాంగిల్ కాదు సాంఘిక పరంగా ఈ ప్రచారం దుష్ప్రచారం ఎట్లా ఈ సమాజంపై పడుతుందనే ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాను నా పేరు ఎల్లాజ్ అండి ఈ ప్రొడక్షన్ నెంబర్ 5 డైరెక్టర్ అండి మూవీ టైటిల్ వచ్చి తప్పెవరిది ఈ తప్పెవరిలో మనకు అనిపిస్తుంది హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ రియలీ సార్ ఈ మా కథలు ఎవరిని తీసుకున్నామంటే స్లమ్ ఏరియా సార్ వైజాగ్ కాదు మన ఇండియా మొత్తం మీద ఏ స్లమ్ ఏరియాస్కి వెళ్ళినా ఆ స్లమ్ ఏరియాస్లో పీపుల్స్ ఎలా ఉంటారంటే మా మా పిల్లలు మాలా కాకుండా బెటర్ పొజిషన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాలరీ ఒక స్లీపర్ ఒక రిక్షా వాడు ఒక ఆటో డ్రైవర్ వీళ్ళు కనుక మనం తీసుకుంటే వాళ్ళు ఏం తయారు చేస్తారు మా కొడుకు కానీ మా అమ్మాయి కానీ మాలా కాకూడదు అదే ఈ కెన్ బెస్ట్ పొజిషన్ ఇంజనీర్ గానో డాక్టర్ గానో యాక్టర్ గానో అవ్వాలనుకుంటున్నాను కానీ అక్కడ చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటంటే బేస్మెంట్లో మన అందరికీ ఒక సామ్యత తెలుసు మొక్కే వంగంది మోనే వంగది అంటే అర్థం ఏంటి పిల్లలు అనేవి మొక్కల్లా అంటారు మోనేది మనంలా అంటారు మొక్కకు మనం నీరేస్తేనే పెరుగుతుంది పిల్లలకు మనం క్రమశిక్షణ పద్ధతి నేర్పిస్తేనే ఈ కానీ సమాజంలో బావిపౌరులుగా మారుతుంది అలా కాకుండా వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేది ఈ తప్పెవరిది కాన్సెప్ట్ ఈ కథ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా అప్పారావు చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి మీరు ఈ కథ నాకు ఇచ్చినందుకు డెఫినెట్లీ మే మేకే వండర్ థ్యాంక్ యూ అండి అసలు నేను రాసలిమెంట్ పెద్దడు అప్పారావు నేను ఈ సినిమా తీసేది ఏంటంటే ఒక చదువు కోసం రెండు పార్టీలు పెట్టి రెండు చదువుల కోసం తీస్తున్నాను వెళ్ళి జలారాలు పెట్టి తీస్తున్నాను పొద్దున్న వాళ్ళు ఏటకి వెళ్ళిపోతే పిల్లలు ఎలా బతుకుతారో తెలియదు అతను ఇది పడుతున్నారు వీళ్ళు వెళ్ళి సేపర తృణానికి వచ్చిన తర్వాత వాళ్ళ జీతాలతో వాళ్ళ పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ మూవీ నేను తీసేది లొకేషన్లో కొన్ని లొకేషన్లో తీస్తున్నాను కాబట్టి మీరు అందరూ నాతో సహకరించమని మరీ మీరే కోరుతున్నాను.